డాక్టర్ గారు, మరి ఏ సమస్య ఉన్న వారి కోసం ఇప్పుడు మనం ప్రత్యాహారం తయారు చేసుకోబోతున్నాము? ఇవాళ ఏంటంటే జీర్ణ మండలం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేలాగా, అంటే ఎవరైనా సరే వాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే జీర్ణ మండల సంబంధమైన సమస్యలు కొంతమందికి ఉంటూ ఉంటాయి. కడుపులో అల్సర్ కానివ్వండి, పెద్ద పేగుల్లో పూత కానివ్వండి, లేకపోతే పెద్ద పేగుల్లో అల్సరేటివ్ కొలైటిస్ అని ఉంటుంది, అది ఒకటి. అంటే పేగులకు సంబంధించినటువంటి అనారోగ్యం, అంటే పేగులకు సంబంధించిన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాడుకునేలాగా. అలాగే పేగులు ఆరోగ్యంగా, అంటే పెద్ద మన జీర్ణ మండలం అంతా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేలాగా ఒక చక్కటి పథ్యాహారాన్ని తయారు చేసుకుందాం. చూసారు కదా, జీర్ణ మండలం ఆరోగ్యం కోసం పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముల్లంగి, నెయ్యి, బార్లీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి పథ్యాహారం తయారు చేసుకుందామండి. తప్పకుండానమ్మా. దానికి ముందు ఏంటంటే మనం బార్లీని అన్నం వండుకున్నట్టుగా వండుకోవాలి. దానికి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి నీళ్లు పెడదాం. నీళ్లు పోసుకునేటప్పుడు ఏంటంటే ఒకటికి 3 వంతులు అనుకోండి, ఒక చిన్న కప్పు బార్లీ గింజలు తీసుకుంటే 3 కప్పులు నీళ్లు ఉండేటట్టుగా మరిగించుకుందాం. నీళ్ళని ముందు మరిగించుకోవాలి. మనకి నీళ్లు మరుగుతూ ఉండగా మనం ఇందులో బార్లీ ఎందుకు వాడుకుంటున్నామో చెప్పుకుందాము. మామూలుగా ఏంటంటే మన జీర్ణ మండలం చక్కగా ఆరోగ్యంగా పనిచేయాలంటే దానిలో ఆమ్లాలు అవి ఎంత విడుదలవ్వాలో అంతే విడుదలవ్వాలి. మరి ఎక్కువగా అయిపోతున్నట్టయితే కనుక లోపల పూత లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే పేగుల్లో ఏవైనా అనారోగ్యాలు ఉన్నప్పుడు కూడా, అంటే ఏవైనా పూత లేకపోతే అల్సర్స్ లాంటివి కానీ ఉన్నాయంటే అవి మానిపోయేందుకు ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. అలాగా చాలా చక్కగా మేలు చేసేటువంటిది బార్లీ అన్నమాట. బార్లీ మన జీర్ణ మండలం చాలా చక్కగా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా అజీర్ణాలు అవి ఉంటుంటాయి, లూజ్ మోషన్స్ అవి అవుతుంటే కూడా ఏంటంటే ఓన్లీ బార్లీ పొడిని కనుక మనం కొంచెం ఉడకబెట్టి ఇచ్చిన ఆహారంగా తీసుకుంటే కూడా ఆ సమస్య తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అందుకని పేగులు చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కనుక మనం ఇందులో బార్లీని తీసుకుంటున్నాం. ఇప్పుడు బార్లీని మనం అన్నం వండినట్టుగా ఉడికించుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, అందులో బార్లీ గింజలు వేద్దాం. ఇప్పుడు ఈ బార్లీ గింజలు ఉడికేలోపు మనం ఇందులో కావాల్సినటువంటి మరొక పదార్థం ఉంది, అదేంటంటే ముల్లంగి. ఈ ముల్లంగిని శుభ్రంగా మనం కడిగేసి దాన్ని చిన్న ముక్కల్లా చేసుకుని ఈ ముక్కల్ని మిక్సీలో వేసి ముల్లంగి రసం తీసుకోవాలి. మనం ఈ లోపు ఆ రసాన్ని రెడీ చేసుకుందాం. బార్లీ ఉడికిపోయింది కదమ్మా, మొత్తం అన్నంలాగా చక్కగా పెద్ద పెద్దగా గింజలంతా అవుతాయి. దీన్ని ఆపేసుకుందాం. ఆపేసి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే, మనం ఇందాక ముల్లంగి రసాన్ని తీసుకున్నాం, ఒక 4-5 చెంచాల ముల్లంగి రసాన్ని అందులో కలుపుకోవాలి. మనం అందులో 1 పెద్ద చెంచాడు నెయ్యిని కూడా కలుపుకోవాలి. నెయ్యి కూడా జీర్ణ మండలం చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ముల్లంగి రసం కూడా జీర్ణ మండలానికి చాలా చక్కటి టానిక్లా ఉపయోగపడుతుంది. సో మన పథ్యాహారం రెడీ అయిపోయింది. ఇది ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే దీని ఏంటంటే జీర్ణ మండలం సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రోజులో ఒకసారి, మామూలుగా మనం అన్నం తింటాం కదా, అందులో ఒక ఐటెంగా మిగతా తగ్గించుకుని ఇది ఒక ఐటెంగా ప్రతిరోజు ఒకసారి కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ జీర్ణ మండలం సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ సమస్యలు తగ్గడానికి ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా అంటే కొంచెం ఫ్యామిలీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే అజీర్ణాలు అవి ఉన్నటువంటి వాళ్ళైనా వాళ్ళు కూడా రోజు ఒక ఐటెంగా దీన్ని ఆహారంతో పాటు తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, జీర్ణ మండలం ఆరోగ్యం కోసం పథ్యాహారం చాలా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. అవునమ్మా, చేసుకోవడం తేలికే. అంటే ఎవరికి కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. బార్లీ గింజలు మనకి తేలిగ్గా దొరుకుతాయి, ఎవరైనా సరే వాడుకోవచ్చు అండ్ మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.